దీపావళిని పుచ్చుకొని ఇవాళ దీపావళిని కానుంటే రేపు కేదార్ గౌరి రాసన చేస్తారు ఆనవాయితీగా. కానీ ఈసారి కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఏ విధంగా భక్తులు గుళ్ళలోకి వెళ్ళి చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పటిలో తిరుపతిలోని ఒక ప్రధాన ఆలయంలో ఆన్లైన్ ద్వారా కేదార్ గౌరి రాసన చేస్తున్నారు, హైటెక్ విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ పూజారి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, రేపు జరగబోయే రథాన్ని ఏ విధంగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు? రేపు కేదారి గౌరి నోములు చేస్తున్నాము. అంటే ప్రతి సంవత్సరం కేదారి గౌరి వ్రతం చేస్తున్నామండి. ఈ సంవత్సరము కరోనా వైరస్ వల్ల ఈ సంవత్సరం మేము ఆన్లైన్లో పెట్టాము. ఆ ఆన్లైన్లో పెట్టిన దానివల్ల మీకు దేవుడు విగ్రహ అంటే మీరు యాజ్ ఇట్ ఈ ఎలాగ సంవత్సరము ఎలా చేశారో అదేవిధంగా అమ్మవారు పూజా కార్యక్రమాలన్నీ అదేవిధంగా జరుగుతుంది. కాకపోతే ఆన్లైన్ ఇస్తున్నాము. ఈ ఆన్లైన్ వల్ల మీకు ఏమంటే ఇంట్లోనే ఒక పళ్ళెం పెట్టుకొని అంటే తాంబూల తట్ట పెట్టుకొని దాంట్లో మీరు ఎలా అయితే పూజకు తెస్తారో సామాన్లు పూజా ద్రవ్యాలు ఏమైతే తెస్తారో అవన్నీ మీ ఇంటి దేవుడి రూమ్లో ఆ పళ్ళెం అలాగే పెట్టుకొని ఎన్నికైతే ఎన్నిక రాసి అంటే రాసి వాళ్ళు కూడా అలాగే పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మేము లైవ్ ఇస్తూ ఉంటాం. ఆ లైవ్లో మీరు ఇక్కడ పూజ చేసే విధానం అన్నీ చెప్తూ ఉంటాము. అంటే గణపతి పెట్టుకోండి, పూజ చేసుకోండి, సంకల్పం చెప్పుకోండి, మళ్ళీ వచ్చేసి అర్చన చేసుకోండి, మళ్ళీ మీ తోరణానికి అర్చన చేసుకోండి అని చెప్తాము. తర్వాత కేదారి గౌరీ వ్రత కథ చెప్తాము. కథ చెప్పిన తర్వాత మామూలుగా ఎలా అయితే ప్రదక్షిణ చేసుకుంటారో ప్రదక్షిణ చేసుకుని మీ దగ్గర ఉండే అక్షతలు దేవుడి దగ్గర వేసిన అక్షతలు ఆ అక్షతలు తీసి మీరే తల మీద వేసుకోవడము అలా జరుగు చెప్పి చేర్చుకోవాలి. ఈ సంవత్సరం కరోనా వైరస్ వల్ల అలా చేసుకోవాల్సి వస్తుంది. ఈ యాప్ ఏ యాప్ ద్వారా చేస్తున్నారు, ఎంత ఛార్జెస్ చేస్తారు? యాప్ వచ్చేసి జూమ్ యాప్. మా టెక్నీషియన్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆయన చేస్తున్నారు. దీని ఛార్జెస్ 100 రూపాయలు చేస్తున్నారు. అంటే గుడి ఖర్చులకు గాను అయ్యవారికి సంభావన గాను 50 రూపాయలు గుడి ఖర్చుకు గాను చేసుకుంటున్నారు. ఈసారి అయితే ఈ కరోనా కారణం వల్ల జూమ్ యాప్ ద్వారా టైమింగ్స్ నిబంధనల ప్రకారం 7 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళు కావాల్సిన స్లాట్లు బుక్ చేసుకొని దానికి కేవలం 100 రూపాయలు మాత్రం రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారా పూజ నిర్వహిస్తున్నామనేసి కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు గత 3 రోజులుగా అంగారంగ వైభవంగా నిర్వహిస్తున్న టీటీడీ అధికారులు ఏకాంతంగా నిర్వహించాలనేసి ఇప్పటికే ఏకాంతంగా నిర్వహిస్తున్న టీటీడీ అధికారులు 9 రోజులు జరిగిపోయే బ్రహ్మోత్సవాలపై మనతో మాట్లాడడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు ప్రధాన ఆలయ అర్చకులైన స్వామివారిన స్వామి స్వామి చెప్పండి, ఈ 9 రోజులు జరగబోయే కార్తీక బ్రహ్మోత్సవాలు గురించి చెప్పండి. ఓం శ్రీ పద్మావతి దేవి అని శ్రీ పద్మావతి తాయిలవారి కార్తీక బ్రహ్మోత్సవములు రంగరంగ వైభవంగా ప్రారంభమై ఏకాంతముగా 3వ రోజు చేరినది. ఈరోజు చాలా విశేషమైనటువంటి శుదినం. అనగా ఈరోజు శుక్రవారం రాజు, అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఈరోజు ఉదయమిననే అమ్మవారు సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేక మూలవర్లకు అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత మూలస్థానమునకు మూలస్థానంకు అభిషేకమును నడిచి తర్వాత మూలస్థానంకు అర్చన రత్నఖచ్చిత మణిమాణిక్య కిరీటంలో అలంకరించేసి తదుపరి ఈ ఉత్సవతారుల వారిని ఊరేగింపుగా తీసుకుని వాహన మంటపం వేయించేసి అమ్మవారి ముచ్చపు పందిరి వాహనముతో ఈ వెన్నముద్ర కృష్ణ అవతారంలో అమ్మవారు ఊరేగింపు ఏకాంతముగా నిర్వర్తించడం జరిగింది. ఈ ముచ్చము ఏ విధముగా తెల్లనిగా మెరుగుతుందో అదే విధముగా మనుష్యుల్లో ఉండేటువంటి మాలిన్యాన్నంతా పోగొట్టి ఈ తెల్లనిటి ముచ్చమోలే ప్రకాశింపజేయను కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం చేయను. కావున భక్తులందరూ కూడా ఈ ముచ్చప్పు వాంది వాహనంలో చూసి తరించి అమ్మకండి. మరియు సాయంకాలం సింహవాహనం మీద అమ్మవారు ఊరేగింపు జరుగును. కాబట్టి ఈ అమ్మవారు సింహవాహనంలో చూసిన తన ఉగ్రరూపంలో అంటే మనలో ఉండేటువంటి శత్రు సైన్యం అంటే ప్రజ మన మనస్సుల్లో ఉండేటువంటి కల్మషాన్ని అంతా పాలదోలి
మనసును ప్రశాంతంగా చేస్తూ సకల ఐశ్వర్యాలు సిద్ధించడం అమ్మవారు ప్రార్థింపజను. అవున భక్తులందరూ కూడా ఈ మన తిరుమల ఈ కోవిడ్ ప్రభావం వల్ల ఏకాంతంగా చేయుటకు నిర్వర్తించినారు. కావున చూసే వాళ్ళందరూ కూడా మన యొక్క వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ లో చూసి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఆఖరి ఘట్టమైన పంచమి తీర్థం నాడు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆ రోజు ఎన్ని రోజులు, మూడు రోజులు లేకపోతే ఒక రోజా స్నానం చేసే ఒక అపోహ ఉంది భక్తుల్లో. అయ్యా, ఈ పంచమి తీర్థము అనేటువంటి చాలా విశేషమైనటువంటి విశ్వదినం. ముఖ్యంగా ఈ పంచమి తీర్థము పద్మ సరోవరంలో అమ్మవారు ఉద్భవించింది కావున అమ్మవారికి పద్మావతి అనేటువంటి నామధేయం సార్. ఈ పద్మ సరోవరంలో ఆ రోజే కాదు, 365 రోజులు ఏ రోజు స్నానము చేసినా ఆమె యొక్క ప్రోక్షణ చేసుకునే ఆయన కూడా ఆ యొక్క సప్రవర్తన కలుగుతుంది. కాబట్టి ఇది ఒక్క అపోహ మాత్రమే, ఆ రోజే చేయాలనేటువంటి నానుడి కాదు. ఆమె ఎప్పుడైతే ఆ పద్మ సరోవరంలో ఉద్భవించిందో ఆ రోజు నుంచి ఆ యొక్క పవిత్రమైనటువంటి జలాన్ని మనం శుద్ధి చేసుకునేలా అంత పవిత్రమైన పవిత్రులుగా పునీతమై పునర్జన్మ చేయకుండా అమ్మవారి సంప్రాప్తం చేయింది. కావున అక పంచమి అంటే మనం ఆ రోజు ఉద్భవించింది కాబట్టి ఆ అమ్మవారి చక్రస్థాన మహోత్సవం చేయటువంటి అనవాయితీగా వస్తున్నది. కాబట్టి ఆ యొక్క పద్మసరోవరం ఎంత పునీతమైనటువంటి, ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండు కూడా ఆ పద్మసరోవరం పునీతమైనది. కావని ఏ రోజు చేసినా కూడా ఆ యొక్క అద్భుత పద్మసరోవరంలో అద్భుతంగా ఉంటుంది. తిరుమలని తీసుకొచ్చి సారిని ఈసారి ఏ విధంగా తీసుకురాబోతున్నారు? ముఖ్యంగా ఈ కోవిడ్ నిబంధనల వల్ల పంచమ తీర్థం రోజు అమ్మవారి స్వామివారి తెచ్చేటువంటి చౌరాసాలు కూడా యథాప్రకారము కానీ జరుగుతుంది. కానీ ఏకాంతముగా అంటే మనుషుల యొక్క ఇది మనం ఒకటిపోయి ఒకటైతే మళ్ళీ ఏదన్నా అవుతుందనేటువంటి ముందు జాగ్రత్త చెయ్యక కూడా అమ్మవారు యథాప్రకారముగా ఏనుగు మీదనే తీసుకొని వచ్చి మన యొక్క నేరుగా సన్నిధి వేది తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి తీసుకొని మన వాహన మండపం నుండి అమ్మవారి యొక్క చక్రస్థానం కూడా చేయటకు మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, ఆగమ పండితులు, అర్చకులు అందరూ నిర్ణయించారు. ఇవాళ రాత్రికి సింహవాహనపై అమ్మవారు ఊరేగింపుతున్నారు, కేవలం ఏకాంతం మారికి నిర్వహిస్తున్నారు. ఆఖరి ఘట్టమైన పంచమి రోజు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనేసి తిరుమల నుంచి ఏదైతే స్వామివారి దగ్గర నుంచి అమ్మవారికి సారి తీసుకురావడం కూడా అసలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారనేసి కూడా ఆలయ ప్రధాయకులు స్వామి గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ABC6 న్యూస్.